చెప్పినట్టు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది తర్వాత మరి ఇంత భారీ సంఖ్యలో ఒక లిస్ట్ ని మరి వాస్తవంగా సామాజిక న్యాయం అనే అంశంతో కూడుకున్నటువంటి లిస్ట్ ని అనౌన్స్ చేయటం మేము చాలా ఆనందపడుతూ ఉన్నాం దీంట్లో ప్రధానంగా ఏంటంటే యువతకు అవకాశం ఇచ్చారు మహిళలకు అవకాశం ఇచ్చారు కొత్త వారిని ఇరవై మూడు మందిని తీసుకొచ్చారు దీంతో పాటు పోస్ట్ గ్రాడ్యుయేట్లు గ్రాడ్యుయేట్లు డాక్టర్లు మాజీ ఐఏఎస్ ఆఫీసర్లు అంటే ఈ లిస్ట్ ఏ విధంగా ఉందంటే సామాజికంగా తను అభ్యర్థిగా నిలబడినప్పుడు అక్కడ సామాజిక అంశాలు తెలియాలి ముఖ్యంగా తన కాన్స్టిట్యెన్సీలో భౌగోళిక పరిస్థితులు ఆర్థికంగా ఏ విధంగా పేదవారు ఉండారు అదేవిధంగా ఈ ఉన్నటువంటి కాన్స్టిట్యెన్సీలో నిరుద్యోగులు ఎంతమంది అసలు చదువుకున్న వాళ్ళు ఎంతమంది ఈ విధంగా ఒక అవగాహన కలిగినటువంటి వ్యక్తులు కావాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక కోటి ముప్పై మూ మూడు లక్షల ముప్పై మూడు ముప్పై మూడు వేల మందిని ఆయన ఐవిఆర్ ఐవీఆర్ఎస్ కాస్ట్ ద్వారా తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి విలువైన సమాచారాన్ని సేకరించారు మేబీ ఇది భారతదేశంలోనే ఇటువంటి ప్రయోగం మొట్టమొదటగా అని చెప్పుకోవచ్చు సో దీంట్లో ఏంటంటే నేను పలానా అభ్యర్థిని కాన్స్టిన్సీలో నిలబెడుతున్నాను మీ అందరికీ ఇష్టమేనా లేదా నోటా అని చెప్పి ఆప్షన్ పెట్టారండి దాని మీద కూడా వైకాపా వాళ్ళు చలవల పలవలుగా చాలా అంశాలు మాట్లాడారు ఓరకేదో మీరు చేస్తున్నారు లిస్ట్ ప్రకటించరని చెప్పి కానీ ఈరోజు నైన్టీ ఫోర్ ప్లస్ ఫైవ్ జనసేనతో కలుపుకొని తొంభై తొమ్మిది ప్రకటించారు పవన్ కళ్యాణ్ గారు నేను అభ్యర్థుల్ని త్వరలో ప్రకటిస్తానని చెప్పడం జరిగింది దీనితో అసలు ఈ అంశాల్లోకి వెళ్ళేటప్పుడు ఏంటంటే అండి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా మరి చంద్రబాబు గారి నివాసం దగ్గర ఈ లిస్టు అనౌన్స్ చేసేటప్పుడు కొన్ని కీలకమైనటువంటి మాటలు మాట్లాడారు రాష్ట్ర బంగారు భవిష్యత్తు కోసమే నేను ఈ కూటమి కలయిక ఏర్పడింది ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతోనే మేము ఈ కూటమిలో భాగస్వామ్యం అయ్యానని చెప్పుకుంటా వచ్చారు పాటు మాకు మా కూటమికి బీజేపీ ఆశీస్సులు కూడా ఉన్నాయని చెప్పారు ఇక్కడ ఇక్కడ ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడేటప్పుడు ఆయన మాటల్లో కానీ ఆయన విధానంలో కానీ ఒక స్పష్టం మేము అధికారంలోకి రాబోతున్నామని చెప్పి ఆయన ముఖం చూస్తే అర్థమవుతుంది ఈరోజు నేను ఏ విధంగా చెబుతున్నానంటే వైకాపా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విధ్వంసంతో స్టార్ట్ చేశారు ఈ రోజు పరిస్థితులు చూస్తూ ఉంటే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అంటే ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా జరుగుతూ ఉన్నాయి జగన్ వల్ల ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి వారు అందరూ దెబ్బతిన్నారు జగన్ వల్ల ఏపీ బ్రాండు దెబ్బతింది అని చెప్పి కీలకమైనటువంటి మాటలు మాట్లాడారు చంద్రబాబు గారు అదే విధంగా అభ్యర్థుల్ని ప్రకటించేటప్పుడు కూడా వాళ్ళు ఆ నైట్ ఏదైతే నిన్న ఉందో చాలా మనం పత్రికా పత్రికల్లో కావచ్చు ఛానల్స్ లో కావచ్చు సోషల్ మీడియాలో కావచ్చు దాదాపు డెబ్బై మంది అభ్యర్థులను ప్రకటిస్తున్నారు అన్నారు కానీ ఈరోజు వినూత్నంగా మరి జనసేనతో కలుపుకొని నూట పద్దెనిమిది అంటే వాళ్ళు అభ్యర్థులు తర్వాత ప్రకటించుకుంటా ఉన్నారు మీరు చూడండి ఒక సాహసోపేతమైనటువంటి విధానాన్ని అమలు చేయటం వల్ల ఇంతమందిని తీసుకోవటం జరిగింది ఇక్కడ ఎవరికైతే సీనియర్స్కి కొంతమంది ఆశావాహులకి ఆ కాన్స్టిట్యూన్సీలో టిక్కెట్లు రావట్లేదో వాళ్ళతో ఆల్రెడీ చంద్రబాబు గారే స్వయంగా మాట్లాడారండి ఇక్కడ మీరు గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే మరి వైకాపా పార్టీలో అభ్యర్థుల్ని డిసైడ్ చేయాలంటే అక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి అనేటువంటి వ్యక్తి డిసైడ్ చేస్తారు మా దగ్గర ఏంటంటే అభ్యర్థుల్ని డిసైడ్ చేసేటప్పుడు కూడా పాలిట్ బ్యూరో వాళ్ళతో మాట్లాడుకొని మరి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి క్రియాశీలకంగా ఉండేటువంటి సీనియర్ లీడర్స్తో మాట్లాడుకొని ఈ లిస్టును తయారు చేశారు మీరు ఈ లిస్టును తయారు చేసినప్పుడు కూడా ఎవరైతే వాళ్ళు అక్కడ కొంతమంది సీట్లు త్యాగం చేస్తున్నారో వాళ్ళకి ఫోన్ చేసి చంద్రబాబు గారు స్వయంగా చెప్పి కన్విన్స్ చేశారు మరి కొన్నిసార్ల మాకు రాలేదని వాళ్ళు కూడా కొన్ని కొన్ని వ్యవహారాలు చేస్తూ ఉన్నారు ఈరోజు కానీ టోటల్ గా చూస్తే ఈరోజు సీట్లు ప్రకటించిన అంశాల్లో సామాజిక న్యాయం అనేది కొట్టొచ్చినట్టు కనపడుతుందండి ఇక్కడ కాకపోతే ఏంటంటే మైనారిటీ అభ్యర్థిని ఒకళ్ళు ఇచ్చారు మైనారిటీలు కూడా ఇంకా రెండు వస్తే బాగుండిద్ది అనేది చాలా మంది విశ్లేషకుల అభిప్రాయం మా అధినాయకుడుదల చేయాల్సింది అదేదండి అదేనండి ఈ రోజు వస్తే బాగుండిద్ది అనేది చాలా మంది విశ్లేషకుల అభిప్రాయం మా అధినేత దాని మీద కూడా దృష్టి పెట్టారు ఇక్కడ ఇచ్చాపురం దగ్గర నుంచి కుప్పం దాకా రిలీజ్ చేసేటప్పుడు స్వయాన మా అధినేత పేర్లు చదువుకుంటా వచ్చారండి దీంట్లో కూడా ఈ ఎవరైతే అభ్యర్థులను ప్రకటించే